నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన గీతాంజలిని ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం గారు తెలుగులోకి అనువదించారు. దీనిని ఇప్పుడు మనం విందాం. గీతాంజలి తమకు నచ్చదన్నా అర్థం కాదన్నా నాకు ఆ మాట విపరీతంగా కనబడుతుంది. సంగీతం ఇష్టం లేని వాడి సంగతి లొరెంజో అన్న మాటలన్నీ జ్ఞాపకం వస్తాయి. నా కాలేజీ దశ నుంచి నన్ను కలకాలము ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకం ఈ గీతాంజలి. మొదట ఒక వాక్యం వినగానే పరవశం చెంది నా హృదయం భక్తిలో వికసించి ఎక్కడా ఎవరు ఎట్లా అని వెతకడం ప్రారంభించింది. కలలో కనబడ్డ ప్రియురాలికై లోకాన్ని గాలించే ఉన్మత్తుడి విధాన వెతికాను ఆ పుస్తకం దొరికిన దాకా. గీతాంజలి నాకు కొత్త దృక్పథాన్ని, ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ని, నేను అనుభవించే అందాలకి ఓ వెలుగుని, నా ఆశలకు ఓ అర్థాన్ని ఇచ్చింది. ఎక్కడో అందరాని ఈశ్వరుణ్ణి, నా సుఖ దుఃఖ నిత్య సహచారికి, నా అనంత జీవిత పదచారిణిగా చేసి నా పక్కన నిలబెట్టింది. ఈశ్వరుడు అమృతమయుడని ఈనాడు తెలుసుకున్నాను. నేను అనుభవించేదంతా అమృతం. అమృతం ఈశ్వరుడు. అదీ కాదు అనుభవించేది నేను కాదు, నేను నువ్వు కలిసి. అదీ కాదు నువ్వు నేననే భేదమే లేదు. అంతా నువ్వే, నేను లేను. నువ్వే కానీ నేనే కానీ, ఉన్నది ఒక్కరే. ఇది ఆధ్యాత్మిక ఆరోహణ సోపానం. నా స్థాయిలన్నింటినీ ఆలపించాడు నా కవి. ఆ గానం అనుభవంలోకి కావాలంటే, తన అంతరాంతర గర్భాలయం చేరాలంటే యాత్రికుడు బయటి ప్రపంచాలన్నిటిలోనూ దిమ్మ తిరగాలి. మూతలు పడి ఇక్కడే ఉన్నావు నువ్వు అనుకునే ముందు కళ్ళు చాలా దూరాలు వెతకాలి. చిత్రం ఏమిటంటే, ఈశ్వరుడు లేని నా 30 ఏళ్ల జీవితంలో కూడా ఈశ్వర లీలల్ని కీర్తించే గీతాంజలి నా నిత్య పారాయణ కవితా గ్రంథంగా ఉండిపోయింది. గీతాంజలి వర్ణితుడైన ఈశ్వరుడే నిజంగా ఉంటేనా అని కలలు కనేవాణ్ణి. అట్లాంటి ప్రియ సఖుడి కోసం, మధుర మూర్తి కోసం హృదయం తపించేది. లేడు కదా నాలోని ఈ కాంక్ష, నిరర్థక తాత్కాలిక మానసిక వృత్తి కదా అని దిగులు పడేవాణ్ణి. నేనున్నాను అనే ఓదార్పు వరదలై ప్రపంచాన్ని ముంచుతోంది. కానీ ఆ వెల్లువలో ఒక్క తుంపర తనపైన చిమ్మకుండా నా హృదయం మూసుకుపోయింది. నా ఈశ్వరుడు చచ్చిపోయినాడు. బతికే ఉంటేనా ఈ గీతాంజలిని అతనికి పాడుకుందును కదా అని పరితపించాను. నా తర్కోష్ణతకు జంకి దిక్కు లేకుండా దాక్కున్న నా భక్తి భావనా విహంగాలు ఇన్నేళ్ల తర్వాత కిలకిలమంటూ నా హృదయంపై వాలి చిరంజీవి గారి ప్రోద్బలాన ఈ గీతాంజలి ఆంధ్రీకరణంలో నివాసాలు ఏర్పరచుకున్నాయి. గొప్ప ఆర్ట్ ముఖ్యం. కవిత్వం వినోదం కాదు, అనుభవం. మానవుడి హృదయానికి విశాలత్వాన్నిచ్చి ఉన్నత పరివర్తన కలుగజేయాలని ప్రయత్నిస్తుంది. గీతాంజలి కొంతవరకైనా అర్థం కావాలంటే కవిత్వ రసాన్ని హృదయానుభవంగా తీసుకోగల సంస్కారం ఉండాలి. గీతాంజలి సంపూర్ణంగా అర్థం కావాలన్నా, అనుభవంలోకి రావాలన్నా ఈశ్వరుడిలో విశ్వాసం ఉండాలి. మానవుడికి ఈశ్వరుడితో ప్రత్యక్ష సంబంధం ఉండడానికి వీలుంటుందని అంగీకరించుకోవాలి. కాకపోతే ఈ గీతాలు మొహమ్మొత్తే కూనిరాగాలు, ఉత్తచర్విత చర్వణాలు. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణం ఏమిటంటే, ఎవరి తాహతుని బట్టి వారికి ఏదో కొంత అనుభూతిని అందించగలగడం. కొంత స్పష్టంగా తెలుస్తుంది. జయదేవుడి అష్టపదులు, కృష్ణశాస్త్రి గీతాలు మాటలతో అర్థంతో ఎంత చెప్తాయో, ధ్వనితో సంగీతంతో భాషా మాధుర్యంతో అంతకన్నా ఎక్కువ చెప్తాయి. గీతాంజలి బెంగాలీ పాటల సంగతి అదే చెప్తారు. అవి పాడగా విన్నవారికి అవి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ వాటి గానం, శబ్ద లాలిత్యం, పదాల ధ్వని విన్యాసం ఇన్ని శ్రవణాన్ని, మనసుని ఆకర్షించి మనసుని దాటి ఎక్కడో అంతఃకరణంలో, ఆత్మలో మాధుర్యాన్ని, తేజస్సుని నింపుతాయి. ఆ శ్రోత అంతరాంతరంలో ఏ మార్పు జరుగుతుందో అతని మనసుకే తెలియదు. ఈ రహస్యం గుర్తించకపోవడం వల్లనే ఈనాడు తిండికి, ఒంటికి, మనసుపై పొరల ఆహ్లాదానికి ఉపయోగపడని కళ కాకుండా పోతుంది. లోకం ఇంత విడిపోయింది. గొప్ప కవిత్వ సృష్టి కానీ, అనుభవం కానీ మనసుకు వెనుక ఎంతో లోతున ఉంటే సబ్లైమ్ ఆఫ్ సూపర్నల్ ప్లేన్లో జరుగుతుంది. మనసుకు తెలిసేది స్వల్పం.
గీతాంజలి అంతరార్థం చలానికేం తెలుసు, టాగూర్కి ఎంతమాత్రం తెలుసు, నీ పాటల అర్థాలన్నీ చెప్పమని అడుగుతారు, ఏం చెప్పాలో నాకు తెలియదు, వాటి అర్థమేమిటో ఎవరికి తెలుసు అంటాను అంటారు టాగూర్. తన ఎమోషనల్ అనుభవానికి రూపకల్పన చేస్తాడు కవి. తమ విరహాన్ని, నిరాశని, విశ్వాసాన్ని, భయాన్ని ఎన్నో విధాల పాడారు. ఎన్నో పాటలు రాసిన భక్తులు మీరా, కబీర్, రామదాసు, త్యాగరాజు, అంత భక్త పరాధీనుడైన ప్రభువు తనెంత తపించినా దర్శనం ఇవ్వడేమని త్యాగరాజు వ్యధ, ఆశ్చర్యం, భయం దానికంతకీ రూపమిచ్చి ఖగరాజ నీయానతి విని వేగ చనలేదో, గగనానికి ఇలకు బహుదూరం బనినాడో, కాకపోతే నువ్వెందుకు రావు అని పాడతాడు కవి. ఆ విరహం ఏ హృదయంలో ఏ కొద్దిగా మండినా అతని తపనని నీకు అర్థం చేయడానికి అతనిచ్చిన రూపకల్పన విష్ణువాహనం గరుడు నీకు అనుభవాన్ని ఇయ్యడానికి అభ్యంతరాలు కానక్కర్లేదు. కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో ఉంటే ఆ కవిత్వం నీకు అనవసరం. కవిత్వం చదివిన తర్వాత కూడా నీ అనుభవానికి విషయం ఏమాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా. నీకు తోచనిది, కనపడినది కవి చెప్పిన తర్వాత నీ అనుభవంలోకి ఎంతో కొంత వచ్చేది అదే నీకు సరిపడే కవిత. అట్లాగే కవి టాగూర్ ఎన్నో ఇమేజరీలని, ఉపమానాల్ని, సింబల్స్ని ఉపయోగించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని చూస్తాడు. తక్కిన వారి వలె ఇతను ఈశ్వరుడికి ఓ రూపం ఇయ్యడు, ఆయనకై ఓ లోకాన్ని సృష్టించడు. కనుక తక్కిన భక్త కవుల కన్నా ఈ యత్నం క్లిష్టం. ఒకరి జ్ఞానాన్ని ఇంకొకరికి ఇవ్వడం కొంతవరకు సాధ్యం, కానీ ఒకరి అనుభవాన్ని ఇంకొకరికి తెలియజేయడం అసాధ్యం. అటువంటి అనుభవం కొద్దో గొప్పో నేర్చుకునే వారికుంటే తప్ప సాధారణ అనుభవాల్లో మనసు తాను అనుభవిస్తున్నానని గుర్తిస్తూ ఉంటుంది. మనసు కొంతవరకన్నా అణిగితే కానీ ఆధ్యాత్మిక అనుభవం కలగదు. అందువల్ల మనసు ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని గుర్తించే స్థితిలో ఉండదు. ఇతరులకు తెలియజేయగలగడం మరీ కష్టం. దక్షిణ మారుతం ఆహ్లాదకరంగా ఉంది అని అంటే చాలామందికి అర్థమవుతుంది, కానీ దక్షిణ మారుతం నీ ప్రేమ సందేశాన్ని కొనివచ్చింది అంటే ఎంతమందికి అర్థమవుతుంది? రసికులు ఆ అనుభవాన్ని చమత్కారమైన కల్పనగా ఆనందిస్తారు, కానీ భక్తుడైన కవికి ఆ ప్రేమ సందేశం కల్పనగా కాదు, వాస్తవం. కవికి అది ఆ క్షణానికే వాస్తవం, యోగికి అది నిత్య సత్యం. మానవుడు తనకి ఈశ్వరుడితో గల సంబంధాన్ని గుర్తించి స్నేహ మాధుర్యాన్ని అనుభవించడం ఆధ్యాత్మిక అనుభవం. ఆ సంబంధాన్ని అంగీకరించని వారికి, ఆ మాధుర్యాన్ని చవిచూడని వారికి గీతాంజలి అర్థవిహీనం. ఈ ప్రపంచంలోని ఈ ప్రయత్నమంతా జీవేశ్వరుల పరస్పర అన్వేషణే. ఇదంతా ప్రేమలీల. ఎవరి నుంచి విరహాన్ని మీరా, కబీర్, త్యాగరాజు అన్ని విధాల పాడారో ఆ ఈశ్వరుడే టాగూర్కి దాహంగొన్న బాటసారిగా, జీవజలదిని దాటించే నావకి కర్ణధారిగా, నిద్రలో తనని మేల్కొల్పే వైతాళికుడిగా, వంశీ నాదంగా, తన వైపు చేయి చూచి బిచ్చమడిగే ప్రభువుగా, ఈ లోకంలో పరలోకాలలో తనని ఒళ్ళోకి తీసుకునే తల్లిగా, బాల్య సఖుడిగా, వధువుకి భయంకరమైన ఖడ్గాన్ని బహుకరించే ప్రియుడిగా, నిరంతరం తనకై అన్వేషించే పతికుడిగా, కాంతిగా, దానంగా, నృత్యంగా, ఆనందంగా, అమృతంగా, సర్వంగా ఎన్నో విధాల దర్శనమిచ్చారు. ఇదంతా కవి కల్పన. ఈశ్వరుడేమిటి, ఉన్నా మానవుణ్ణి అన్వేషించడమేంటి, ఈ సంబంధం వల్ల ప్రయోజనమేంటి అని ప్రశ్నిస్తే, పూర్వం ఒక అర్ధరాత్రి అడిగాను నా మొదటి ఆధ్యాత్మిక గురువుని రఘుపతి వెంకటరత్నం గారిని, అసలు ఎందుకు ఈశ్వరుణ్ణి తలుచుకోవాలి, ప్రార్థించాలి, ప్రేమించాలి అని. నా ప్రశ్నకి ఆయన సమాధానంగా అనవసరం అని ఆగారు. ఈశ్వర కరుణ ప్రసరణకై జీవితాన్ని అంకితం చేసిన నా గురువు నుంచి ఆ ప్రత్యుత్తరం నన్ను విభ్రాంతుని చేసింది. ఆ ప్రశ్న వచ్చిన వాడికి ఈశ్వరుడు చాలా అనవసరం, కానీ ఆ అవసరం ఈశ్వరుణ్ణి ప్రేమించే అవసరం. అతన్ని నీ హృదయంలోకి తీసుకునే తపన
ఓనాడు ఎట్లాగూ తప్పదు. ఆనాడు ఈ ప్రశ్నే రాదు, బిడ్డకి ప్రశ్నే రాదు ఎందుకు తల్లిని ప్రేమించాలని, సముద్రాన్ని ఎందుకు చేరాలనే ప్రశ్న నదికి రాదు. నాకు ఈశ్వరుడి అవసరం ఎన్నడూ కలగదు అని ప్రగల్భం పలకడం నాకు ఎట్లా వినిపిస్తుందంటే, కన్య నాకు పురుషుడి అవసరం ఎన్నడూ పట్టదు, నాకెన్నడూ యవ్వనం రాదు, నేను రానిను అన్నట్టు వినిపిస్తుంది. ఈ మాటలు గీతాంజలిని అర్థం చేసుకోవడానికి సూత్రవాక్యాలు. ప్రాణికి పుట్టింది మొదలు ఇంద్రియాలతో లోకాన్ని స్పృశించడం సహజం, అనివార్యం. నేనేమిటి, ఈ లోకమేమిటి, ఈ లోకంతో నాకేం పని అని విర్రవీగే శిశువు త్వరలోనే ఇంకో లోకాన్ని చూసుకుంటుంది. మనిషికి జగత్తుకి ఉండే ఈ స్పర్శన సంబంధంలో అవసరమే కాదు, ఎంతో ఆనందం ఉంది. ఈ లోకానికి శిశువు రూపాన తీసుకొచ్చిన జగజ్జనని అనేక ఆనంద బంధాలతో స్పర్శలతో తనని మానవుడికి వ్యక్తం చేసుకుంటుంది. నిన్ను నవ్వించాలని నీ ముఖాన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు కన్నా నాకు నిశ్చయంగా తెలుస్తుంది, ఉదయ కాంతిలో ఆకాశం నుంచి దొర్లి ప్రవహించే ఆనందమేమిటో, ఎండాకాలపు గాలిలో వెంట తెచ్చే సౌఖ్యమేమిటో, నిన్ను చిరునవ్వు నవ్వించడానికి నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు నాకు తెలుస్తుంది అంటారు ఠాగూర్. తమ లౌకిక వ్యాపార దృష్టితోనే భక్తుణ్ణి చూసే ప్రజకి ఈ ప్రేమ కవిత్వం ఏమాత్రం అర్థం కాదు. తాము అధికారుల పాదాశ్రితులైనట్టే భక్తుడు ఈశ్వరుడి ముందు వరాలకి రక్షణకి యాచకుడైనాడనే అభిప్రాయాన్ని మించి చూడలేరు. మానవుడికి ఈశ్వరుడి ప్రేమ ఎంత అవసరమో ఈశ్వరుడికి మానవుడి ప్రేమ అంత అవసరం. సర్వలోకాధీశ్వర, నేను లేకపోతే నీ ప్రేమ ఏమవుతుంది అని అడుగుతున్నాడు ఈశ్వరుణ్ణి కవి. ప్రేమ ఏకం, ఏకమైన ప్రేమ ఐక్యం కావాలనే కాంక్షతో రెండు రూపాల విభాగమై తనని తాను వ్యక్తం చేసుకుంటోంది. ఒకటే విద్యుత్ శక్తి ఆకాశాన ఈ మూల ఒక మెరుపుగా జలించి పెనవేసుకుని ఐక్యమై తేజస్సును మించిన అంధకారంలో లీనమవుతోంది. విద్యుత్ శక్తి అంతా ఒకటే, కానీ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని విభాగమై ఇన్ని గృహాల్ని ఉత్సవాల్ని వెలిగించి ఐక్యమై ఇన్ని చిత్రాలుగా దీపాలుగా గానాలు నవ్వుతోంది. ప్రేమలోని ఈ వ్యధానందమే ఇన్ని బిందువులుగా చింది రూపం ధరించి ఎన్నో కన్నీళ్లతో నవ్వులతో మూర్ఛలతో మూర్ఛనలతో నృత్యాలతో పొంగి విరిగి పొర్లి పెనవేసుకుని అలిగి అనురాగమై అల్లుకుంటోంది. అనంతంగా ఈ విశ్వ ప్రణయ తేజమే ప్రతి అడవిలో, ప్రతి కుటీరంలో, ప్రతి పక్షి కులాయంలో, ప్రతి తల్లి కళ్ళలో, ప్రియుల వేళ్ల కొనలో, మిత్రుల ఆదరణలో, కవి వాక్కులో, ప్రవక్త ఆవేశంలోంచి వెలుగువలె తొంగి చూసి లోకాన్ని సమ్మోహింపచేస్తుంది. తెల్లారే పువ్వులోంచి పలకరిస్తుంది, పక్షి గొంతులోంచి పిలుస్తుంది, తన ఆహ్వానాన్ని శంకిస్తూ చల్లగా స్పృశిస్తుంది. గాలి వేళ్ల సందుల్లోంచి తొంగి చూసి పలకరించే పావనమల్లే, ఇంకా చూడలేవా అని ఉదయకాంతిని గుమ్మరిస్తుంది. ఎన్నో మేలి ముసుగుల కింద దాక్కుని మాయబుచ్చే సౌందర్య దేవత తన సత్య స్వరూపాన్ని ప్రత్యక్షం చేసింది. దివ్యం నేత్రం ముందు విరగబడి మైమరచి ఆనందాన్ని ఆపుకోలేక కవితాస్రవంతి గట్టు తెగి ప్రవహించింది ఈ గీతాంజలి గానంగా. మరొక భాగంతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.